అధికార పార్టీ నేతలే 22A తో ప్రయోజనం పొందుతున్నారని బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర విమర్శించారు. కూడా లేఅవుట్లు కూడా 22A జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ పుట్టా రంగయ్య మాట్లాడుతూ శ్రీరామూర్తి రెవెన్యూ శాఖలో పలు పదవులు నిర్వహించారని గుర్తు చేశారు. ఆయనకు పార్టీలో మీడియా ప్యానలిస్ట్ పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి దానేష్ కూడా పాల్గొన్నారు. భూ రికార్డులకు సంబంధించి రీసర్వేలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఎక్కడ ఇబ్బంది ఉన్నా పరిష్కరిస్తాం సమస్య అని చెప్పి చెప్తున్నారు. అయితే 22A ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది అని చూస్తే కనుక రాజకీయ నాయకులు మాత్రమే, అంటే వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ నాయకులకు బెనిఫిట్ ఉంది తప్ప సామాన్యులకు అందుబాటులో లేదని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. వడా అప్రూవ్డ్ లేఅవుట్ కానివ్వండి, వడా వేసిన లేఅవుట్ కానివ్వండి, అనేక చోట్ల సమస్యలు ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్ని పరిష్కరించకుండా 5 ఎకరాల 10 ఎకరాల్లో పెద్ద భూస్వాములకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేము చాలా డిమాండ్ చేస్తున్నాం. అనేక సమస్యలు మీరు నిన్న చూస్తే ఈనాడులో కూడా రావడం జరిగింది. గోదావరి టౌన్షిప్ కానివ్వండి, మధురవాడలో ఉండే కొన్ని లేఅవుట్లు కానివ్వండి, వడా అప్రూవ్డ్ లేఅవుట్లు, వడా వేసిన లేఅవుట్లు కూడా అందులో ఉన్నాయి. ఇలాంటి వాటిని వేషర్తిగా అన్కండిషనల్గా 22 నుంచి బయటికి తీయాలి. చిన్న చిన్న వాళ్ళు సామాన్యులు భద్రత కుటుంబానికి చెందిన వాళ్ళు డబ్బులు కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలు అవి, అలాంటి వాళ్ళకి బెనిఫిట్ చేయాలని చెప్పి పెద్దవాళ్ళకి నెమ్మదిగా చూసుకోవచ్చు. ముందు ఎవరికి అవసరమో ఎవరికి లబ్ధి చేకూర్చాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి అధికారులు కూడా ఆలోచించి చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబస్తుల్ని ఇందులోంచి బయటపడే 22 నుంచి బయటపడేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజు మీతో కలవాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారితో పాటు మా జిల్లా ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు శ్రీ పుట్ట గంగయ్య గారు కూడా ఉన్నారు. ఇప్పుడు పుట్ట గంగయ్య గారు వారు శ్రీరామూర్తి గారికి సంబంధించిన ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు ఇప్పటి నుంచో కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో వారు గురించి పుట్ట గంగయ్య తెలియజేస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్లో బుచ్చిపేట మండలం పిబీవరం గ్రామం వద్ద వారు చదువుకున్న దగ్గర నుంచి కూడా రాజకీయాల మీద చాలా ఆసక్తి అయిన ఆయన రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు అనేక సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తి. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయన విఆర్ఓ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే పంచాయతీరాజ్ సెక్రటరీస్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆల్ ఇండియా రెవెన్యూ వాటి అసిస్టెంట్ ఉన్నారు ఆయన. ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్ కూడా ఆయన. ఇలా చాలా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయన బుచ్చిపేట సమితిలో కోఆప్షన్ మెంబర్గా అనేక కార్యక్రమాలు ఆయన అక్కడ నిర్వహించడం జరిగింది.